ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సార్ పక్కకు నుంచోండి. సార్ మీరు రండి. సార్ వెనక్కి వెళ్ళి నుంచోండి. చెప్పేది వినండి. కొంచెం వెనక్కి వెళ్ళండి తమ్ముడు. కొంచెం వెనక్కి వెళ్ళు. ఏమయ్యా లైన్లో రావయ్యా. ఏయ్ కొంచెం మర్యాదగా మాట్లాడు. మనమేరా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. పెద్దయ్య కాస్త లైన్లో నుంచోండి. అమ్మా కాస్త లైన్లో నుంచోండి. అమ్మా ఆ చంటిపెట్టు తల్లిని ముందుకు పంపించండి. సార్ ఉదయం నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ముందు నాకు ఇవ్వండి. కొంచెం ఓర్పుగా ఉండండి సిస్టర్. అన్నీ మీకే కదా. నేను ఇంటికి తీసుకుపోనుగా. పసిబిడ్డతో ఎండలో ఉన్నారు. దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. బాగా దొరకగా ఉందిరా. గొంగలు పుడుతూ చేసి ఉంటారా ఏంటి ప్రాబ్లం? దానిలో కాదురా, నీ బ్లడ్ లోనే ఏదో ఉన్నట్టుంది. ముందు దాన్ని టెస్ట్ చేయించుకో. రగులు త్వరగా రండి. రగులు త్వరగా రా, నీకోసమే. రగులు త్వరగా రండి త్వరగా. ఇదిగో చుట్టుకో. ఆల్రెడీ దురదా అంటున్నావు, మళ్ళీ ఇదెందుకురా? బాబా వేస్తున్నాడు, చూస్తే చేస్తావురా. అలాగా అయ్యయ్యో. ఏం లేదు, హిందీ పురాలు తెల్లగా ఉంటారు, మీరేంటి నల్లగా ఉన్నారు? అరే క్యారే హమారా రాజస్థాన్ సే. లారీ మీద, రైలు మీద, బస్సు మీద కూర్చొని ఆతా హే. ఏరా దేని మీద ఆతా అయినా అందరూ కలిసే వచ్చుంటారు కదా, మీరు మాత్రం ఎందుకులా నల్లగా ఉన్నారు? అరేరేరే నువ్వే బోల్రా. బోల్ ఇంటి బోలేదు, నీకు దాయలేం. అరేరే నువ్వు మన ఊళ్ళో వీధిలో నిల్చునేవాడివి. వెళ్ళి నా కొడుకు గొప్పగా సెటిల్ అయ్యాడని మీ బాబు డప్పాలు కొడుతున్నాడు, ఇక్కడ కూడా వీధిలో నిల్చున్నావా? బాబాయ్ అర్జెంటుగా 50,000 కావాలి, ఇస్తావా? అరే పోరా, అసలే నీళ్ళు లేక పంట లేక అప్పెవడిస్తాడని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. పోయా. ఏంట్రా మర్యాద లేకుండా పొమ్మ చెప్తున్నాక ఊరికి నశపెట్టావనుకో. తిండికే గతి లేదు, నువ్వేంటి చెప్పేది? ఏంటి డబ్బడిగానే ఉడాయించాడా నీ బాబాయ్? వాళ్ళరే బంధువులు అంటే. ఏంట్రా భయ్యాకి పిల్లలు పుట్టారంటున్నాడు. అలాగా ఈ రోజే ఆఖరా? ఏంట్రా 10 రోజులు అన్నావు, 6 రోజులే ఉంది, మిగతా 4 రోజులు ఏం చేద్దాం? ఉండు, ఎందుకు పిలిచాడుగా వెళ్ళి. అదేనా వాడు చెప్పింది? సరేరా. ఏంటి సేటు ఏదో బులారా అన్నాడు, ఏంది మ్యాటర్? మీరిద్దరూ ఇక్కడ 10 రోజులు, టార్గెట్ ని 6 రోజుల్లో ముగించారు. ఇదిగోండి మీకు చెప్పిన ఫుల్ అమౌంట్. ఊరికి వెళ్తున్నాం, బండి డ్యూ కట్టబోతున్నాం, ఆ తర్వాత మొత్తం. ఈ డబ్బు వాసనే వేరు సెట్. మేము నెక్స్ట్ గోవా వెళ్తున్నాం, జాయిన్ అవుతారా? మళ్ళీ మాకు ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడే మేము పని గురించి ఆలోచిస్తాం. కావాలంటే వీళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఆయన తీసుకువెళ్ళాలి. బావా ఊరికి వెళ్తున్నాం, కార్ మాట్లాడరా. ఏంటి ఇక్కడ నుంచి ఊరికి కారా? డబ్బు రాగానే బుద్ధి మారిపోయిందా? బండి డ్యూ కట్టే దగ్గర 100 రూపాయలు కూడా తీని ఉన్నాం.